హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చేపల కూర అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ దేశంలో చేపల కూరను వండాలంటే శిక్షణ తప్పకుండా తీసుకోవాలంట. శిక్షణ తీసుకోవడం అంటే 1-2 నెలలు అనుకున్నారు, ఏకంగా 3 ఏళ్ళు శిక్షణ తీసుకోవాల్సి ఉందంట. ఇంతలా అసలు ఆ చేపల కూరలో ఏముంది, ఆ చేప ఎక్కడ దొరుకుతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేపల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ చేపల్లో మనిషికి అవసరమైన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే చేప రకాన్ని బట్టి వండే పద్ధతి కూడా మారిపోతూ ఉంటుంది. లాగోసెఫలస్ జాతికి చెందిన పుష్పర్ ఫిష్ జపాన్లోని ప్రజలకు చాలా అమితంగా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే జపాన్లో ఈ చేపను ఫుగు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఈ చేపకూరను వండాలంటే మాత్రం చాలా కష్టమని అంటున్నారు. ఎందుకంటే ఈ చేప విషపూరితమైన సముద్రపు జీవి. దీని కాలేయం, కళ్ళు, ఇతర అవయవాల్లో టెట్రాటోటాక్సిన్ అనే విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా అధికంగా ప్రభావం చూపుతుందని, ఈ చేపను తింటే మనిషి కండరాలు కదలిక లాగిపోయి ఊపిరాడగా చనిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే 1958లో ఈ చేపకూర తిని 178 వరకు చనిపోవడం జరిగింది. అయినా ఈ చేపను తినేందుకు జపానీయులు చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. అందుకని రెస్టారెంట్ యజమానులు కూడా ఈ చేపతో రుచికరమైన వంటలు చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన చెఫ్లను మాత్రమే నియమించుకుంటారు. ఇంత ప్రమాదకరమైన వంటకం చేయాలంటే చెఫ్లు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఈ చెఫ్ తినేవారికి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చేపకూర తయారీ కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇందుకు మొదట ఈ చేప వంటకంలో 3 ఏళ్ళు కోర్సు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేపను గుర్తించడం, ముక్కలు చేయడం, వండటం, తినడం వంటి అంశాల్లో శిక్షణ పొంది అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించాలి. అప్పుడు ఈ చేపతో వంట చేసేందుకు గాను లైసెన్స్ పొందడం జరుగుతుంది. అలా లైసెన్స్ పొందిన చెఫ్లు మాత్రమే ఈ వంటకాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చేపకూర దొరికే రెస్టారెంట్లు కూడా జపాన్లో తక్కువగానే ఉంటాయని చెప్పాలి. పైగా దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారుగా జపాన్లో 2000 ఎన్స్గా ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో కనుక చెప్పుకుంటే సుమారుగా 1200 రూపాయల వరకు ఉండవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక చేపకూరను వండడానికి కూడా ఎంతలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.